ఒంగోలు ప్రజల చిరకాల కల నెరవేరింది. ఈ ఏడాది నుంచి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభం కానుంది. ఇప్పటికే విద్యార్థుల నుంచి అధికారులు ప్రవేశ దరఖాస్తులు ఆహ్వానించారు. పీవీఆర్ బాలుర పాఠశాల ఆవరణలో ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వివి సుబ్బారావు పూజలు నిర్వహించారు. ప్రస్తుతం తాత్కాలికంగా వీవీఆర్ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే 5 కోట్ల రూపాయలతో శాశ్వత భవన నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఒంగోలు పట్టణానికి 2019-20 విద్యా సంవత్సరానికి కొత్తగా ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఇది గత 15-20 సంవత్సరాలుగా అనేక మంది నాయకులు త్యాగాల ఫలితంగా వచ్చింది. మరి జూనియర్ కళాశాల ఈ సంవత్సరము ఎంపీసీ, అదేవిధంగా సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులను ప్రారంభిస్తున్నాం. విద్యార్థులు అందరూ కూడా ఇది అతి తక్కువ ఫీజుతోటి నాణ్యమైన, అదేవిధంగా టెన్షన్ లేనటువంటి విద్యను నేర్చుకోవడానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్చి దీనికి అభివృద్ధికి తోడ్పడాలందరినీ కూడా ఒంగోలు ప్రజలను కోరడం జరిగింది.